వెల్కమ్ టు ప్లెబ్ మీడియా. 75 ఏండ్ల పాట, 25 ఏండ్ల తూట. మన తెలుగునాట ఇద్దరు పోరాట యోధులు ఉన్నారు. అందులో మొదటివారు గద్దర్, అనగా సింహం గర్జన అనాలా, గద్దర్ లేపిన గళం అనాలా. తన గళంతో సామాజిక న్యాయం కోసం పోరాడుతున్న ఒక పోరాట యోధుడు గద్దర్. ఆ గద్దర్ గురించి మన రెండో పోరాట యోధుడు. దాదాపు 600 సినిమాల్లో నటించిన ఒక హీరో, 70 పైగా సినిమాలను నిర్మించిన ఒక నిర్మాత, ఈ రోజుకి క్రమశిక్షణ కోసం పోరాడుతున్న ఒక పోరాట యోధుడు మన డ్రిల్ మాస్టారు. ఆయనే పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ ఎం మోహన్ బాబు గారు. మాట కరకు, మనసు మంచు, సరస్వతి పుత్రుడికి ఆత్మాభిమానం ఎక్కువ అంటారు. ఈయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈయన మాటల్లోనే మన గద్దర్ గారి గురించి తెలుసుకుందాం రండి. డాక్టర్ మోహన్ బాబు గారు, గద్దర్ గారికి మీరంటే చాలా ఇష్టం. ఆయనకి గుండెల్లో తూట దిగి 25 సంవత్సరాలు అయింది. మీ మాటల్లో ఆయన గురించి చెప్పాలని కోరుకుంటున్నాను. 75 ఏండ్ల పాట, 25 ఏండ్ల తోట. పైన ఏమో సంతోషం, కింద ఏమో బాధాకరం. అమ్మాయి, నన్ను ఎప్పుడు మోహన్ అన్న అని పిలుస్తాడు. నేను ఏం బ్రదరు ఎలా ఉన్నారు అని పలకరింపాను. దాదాపు 38 సంవత్సరాల అనుబంధం మా ఇద్దరిది. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అంటారు. మా ఇద్దరు కలయక ఆ భగవంతుని ఆశిస్తారు. కొంతమందిని కలిసినప్పుడు ఎందుకు కలిసామా వీళ్ళు అనిపిస్తుంది, కానీ సోదరుడు గద్దర్ గారిని కలిసినప్పుడు ఏదో భగవంతుని ఆశిస్తుంది ఈ అనుబంధం అనిపిస్తుంది. మొన్నటి వరకు నేను అనుకునేది ఇంకా 75 సంవత్సరాలు నాకంటే చిన్నవాడు అనుకునేవాడు, కానీ నాకంటే పెద్దవాడు. నా వయసుతో నేను చెప్పను కానీ నాకంటే పెద్దవాడు. కాబట్టి గద్దర్ గారేనే పిలుద్దాం, లేకపోతే గద్దర్ అనేవాడు, లేదా సోదర అనేవాడు. వీళ్ళు చాలామందికి తెలియని విషయాలు, ఒక గ్రంథాలయమే ఉందే, నువ్వు ఏ ప్రశ్న అడిగినా సమాధానం చెప్పగలడు సోదరుడు గద్దర్. ఇంగ్లీష్లో ఎన్నో కొటేషన్స్ చెప్పగలడు. భారత భాగవత రామాయణంలో అడిగినా క్వశ్చన్స్ చెప్తాడు. అతని పోరాటంలో ఒక అర్థం ఉంది, అతని జీవితానికి ఒక పరమార్థం ఉంది. అతను చేస్తున్న పోరాటం నాకు ఇష్టమైనదే, అందుకేనేమో మా ఇద్దరిని కలిపాడు. పేదవాడు పేదవాడుగానే ఉండిపోతున్నాడు స్వాతంత్రం వచ్చే 2 సంవత్సరాలు. పర్సంటేజ్ తీసుకుంటే ఆ పేదవాడికి 4 ఏళ్ళు లోపలికి నోట్లోకి వెళ్ళాలనే కోరిక ఆయన, అంటే 4 మెతుకులు వెళ్ళాలి. ఆ కోరిక కోసమే తన పోరాటం, తన జీవితాన్ని పణంగా పెట్టాడు. నేను, నా భార్య, నా బిడ్డలు, నా సంసారం అనుకోకుండా, సంసారం ఉన్నప్పటికీ ప్రజల కోసం పోరాటం చేస్తున్నాడు, తన నమ్ముకున్న సిద్ధాంతాల కోసం పోరాటం చేస్తున్నాడు. దేనికి భయపడే వ్యక్తి కాదు. నిజాన్ని నిర్భయంగా చెప్పాలి, లేదా ఏం చేస్తారు, చెబుతారా? అందుకే నిజాన్ని నిర్భయంగా మాట్లాడుతున్నారు కాబట్టి బ్రతికి ఉన్నాడు. 25 సంవత్సరాలైంది ఆయన గుండె లోపల ఒక తోట ఉండిపోయింది. ఇది తలుచుకుంటే చాలా ఆశ్చర్యం. 25 సంవత్సరాలుగా గుండె లోపల ఒక తోట ఉండడం ఏంటి, ఇంకా బ్రతుకుండడం ఏంటంటే ఇంకా తను ఏదో చేయాలని ఆ భగవంతుని సంకల్పం ఉండొచ్చు. అందుకని ఆ తోట ఉండిపోయింది. కానీ మేధావులైన డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళు అతి తొందరలో ఆ తోటను బయటకు తీసేయాలని కోరుకుంటున్నాను. అడవిలో అన్న నేను సినిమా తీశాను, చాలా గొప్ప చిత్రం, తెలంగాణ రాష్ట్రంలో చాలా అత్యద్భుతంగా ఆడింది, ఆంధ్రాలో కూడా ఆడింది. ప్రతి డైలాగు ఒక అణిముత్యం, అంటే పరిచూరి బ్రదర్స్ కూడా రాశారు దానిలో. గద్దర్ గారు
ఏడుకొండల వాడంటే పాపభీతి. ఏమన్నా అంటే ఎరుపులో పోరాటం ఉంది అన్నాడు. ఎరుపు రంగు అంటే పోరాటం, ఏడుకొండల వాడంటే పాపభీతి. అంటే ఎంత డైలాగ్ చూడండి, ఏడుకొండల వాడంటే పాపభీతితో మనం వెళుతున్నాం, మనం చేసిన తప్పుల్ని క్షమించి దేవుడాన్ని. బట్ రెడ్ అంటే ఎరుపులో మెరుపు ఉంది, మెరుపులో పోరాటం ఉంది అన్నాడు. అంటే ఆయన డైలాగులు మా నాకు పాటలు కూడా రాశారు. బయట సినిమాలు కూడా చాలా ఆయన రాసిన పాటలు. మేము అప్పుడప్పుడు నీ పాదం మీద పుట్టుమచ్చ అనే పాట, అది నా సినిమా కాదు, ఇంకొక సోదరుడి సినిమా. అలాగే మా గురుగారి సినిమా అనుకుంటా. ఏదేమైనా 75 సంవత్సరాలు నిండాయి. అలాగే ఇంకొక 25 సంవత్సరాలు ఆయన ఆరోగ్యంగా ఉండాలని, ఈ 25 సంవత్సరాలుగా ఉంటున్న తోట అతి తొందరలో బయటకు వచ్చేయాలని, ఆయన చేస్తున్న పోరాటం తను నిరుత్సాహపడకుండా ఇంకా పోరాడుతూనే ఉండాలని, ఆ షిరిడి సాయినాథుని తను నమ్ముకున్న దేవతలు ఆశీస్సులు, షిరిడి సాయినాథ ఆశీస్సులు ఆ కుటుంబానికి ఉండాలని నా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఈ ఫంక్షన్కి వీలైతే నేను వస్తాను, 2 రోజులు ముందుగా చెప్పారు. నాకు ఇష్టం రావాలని, ఆయన మాట వినాలి, ఆయన పాట వినాలి అనే కోరిక. కాబట్టి తొందరలో ఒకవేళ రాకపోయినా విమలమ్మ గారిని చూడడానికి, తనను చూడడానికి వస్తాను. అమ్మాయి దీనిలో మాయని గాయం, ఆ గాయం అతి తొందరలో మాయమైపోతుంది. నేను చెప్తున్నాను చూడు, గద్దర్ పునర్జన్మదినం అన్నారు. ఆల్రెడీ ఆ రోజే భగవంతుడు 25 సంవత్సరాల ముందు పునర్జన్మను ఇచ్చేశాడు కాబట్టి ఇంకొక 25 సంవత్సరాలు కూడా ఆయన క్షేమంగా ఉంటారు. ఈ ఫంక్షన్ విజయవంతం కావాలని మరొక్కసారి పంచభూతాలను కోరుకుంటూ, పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఆశీస్సులు అందజేస్తూ వచ్చేదానికి ప్రయత్నం చేస్తాను. రాని పక్షంలో ఎప్పుడూ ఇంటికి వెళ్ళి కలుస్తాను. ఇదివే థ్యాంక్ యూ అమ్మాయి, చిన్న పిల్లవి, నీకు నమస్కారం పెట్టకూడదు. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ.